వెల్కమ్ టు టేస్ట్ 24 న్యూస్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువు అంటే ఒకటి కంటే ఎక్కువ శరీరాలు కలిగి ఉండటం, అంటే విద్యార్థులుగా పిలువబడే అన్ని శరీరాలతో ప్రపంచాన్ని కొత్త కొత్త కోణాలతో చూడటం. గురువు నమ్మకాలను, జ్ఞానాన్ని, అనుభవాల్ని, జీవితాన్ని మొత్తం మళ్ళీ ఒకసారి తరిమి చూడటం. అక్షరాలతో పాటు సమాజహితం నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచి క్రమశిక్షణను అలవర్చి జీవితాన్ని నడిపించేవారే గురువు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గౌరవం గుర్తింపుగాను ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం మనం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888 పుట్టిన ఆయన భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు 2వ రాష్ట్రపతి. భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టారని ప్రతీతి. 2 పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తర్వాత రాష్ట్రపతిగా ఒక పర్యాయ పదవి చేపట్టి భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో చైనా పాకిస్తాన్లతో యుద్ధ సమయంలో ప్రధానులకు మార్గనిర్దేశం చేశారాయన. ఇక సర్వేపల్లి రాధాకృష్ణన్ 5/9/1888 మద్రాసుకు ఈశాన్యంగా 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. వీరస్వామి ఒక జమీందారిలో తహసీల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసం ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు, క్రిస్టియన్ కాలేజీ మున్నగు చోట్ల చదివి ఎంఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయన. 1906 చిరుప్రాయంలోనే శివకాయమ్మతో వివాహం జరిగింది. వీరికి 5 కూతుళ్ళు, 1 కుమారుడు కలిగారు. 21 దాటని వయసులోనే ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను విని మైసూర్ విశ్వవిద్యాలయం చెందిన ఉపకులపతి హెచ్వి నుంజుండయ్య అతనిని పిలిచి ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చాడు. ఆయన ఉపన్యాసాలు ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని డాక్టర్ అశుతోష్ ముఖర్జీ రవీంద్రనాథ్ ఠాగూర్లు కోరారు. దాంతో ఆయన కలకత్తా వెళ్లాల్సి వచ్చింది. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉన్నప్పుడు ఆయన భారతీయ తత్వశాస్త్రం అన్న గ్రంథాన్ని వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలు అందుకొంది. 1931 డాక్టర్ సిఆర్ రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అప్పట్లో డాక్టర్ రాధాకృష్ణన్ గారి పిలుపును అనుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు. 1931 రాధాకృష్ణన్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చువల్స్ కోఆపరేటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాలు గౌరవాధ్యాపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు. 1946 ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 August 14-15 మధ్యరాత్రి స్వాతంత్రోద్యమం సందర్భంగా శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది. 1949 భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. దానికి అధ్యక్షుడిగా డాక్టర్ రాధాకృష్ణన్ నియమితుడయ్యాడు. డాక్టర్ రాధాకృష్ణన్ ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఇక ఆయన తాత్విక చింతన గురించి వస్తే, ఈయన పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో ఇప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించారు. అతని దృష్టిలో తత్వము అనేది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గము. భారతీయ తత్వమును అర్థం చేసుకోవడం అనేది ఒక సాంస్కృతికి చికిత్సగా భావించేవారు. భారతీయ ఆలోచన దృక్పథాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి అందులో వివేకము, తర్కము ఉన్నాయని చూపించి భారతీయ తాత్విక చింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు ఆయన. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉప ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులు అలంకరించారు. 1918-1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. 1921 అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన కింగ్ జార్జ్ ఫై చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్కు రాధాకృష్ణను నియమించారు. 1926 బ్రిటన్లో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రెస్లో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రెస్లో సెప్టెంబర్ 1926 కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. 1929 ఆక్స్ఫర్డ్లోని మంచెస్టర్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేయటకు ఆయన ఆహ్వానించారు. 1929 ఆక్స్ఫర్డ్లో మాంచెస్టర్ కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేయటకు ఆయనను ఆహ్వానించారు. దీనివలన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు తులనాత్మక మతము
కంపరేటివ్ రిలీజన్ అనే విషయం మీద ఉపన్యాసంకు ఇవ్వగలిగే అవకాశం వచ్చింది. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం వారిచే ప్రతిష్టాత్మక సార్ బిరుదును పొందారు ఆయన. దీంతోపాటు 1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదును కూడా పొందారు. 1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం పీస్ ప్రైజ్ ఆఫ్ జర్మన్ బుక్ ట్రేడ్ పొందారు. 1963 జూన్ 12న బకింగ్హామ్ ప్యాలెస్లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం అయిన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ మొదలైన వాటి నుండి 100కు పైగా గౌరవ పురస్కారాలు మరియు డాక్టరేట్లు సంపాదించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్థం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్షిప్ను ప్రకటించింది. రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు, అభిమానులు ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటామని కోరారట. దానికి బదులుగా ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ రోజు నుండి ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. రాధాకృష్ణన్ది చాలా పేద కుటుంబం. ఉన్నత విద్య చదివేందుకు స్తోమత లేదని తండ్రి వీరస్వామి కొడుకును పూజారిగా చేయమన్నారు. కానీ రాధాకృష్ణన్కు చదువు అంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుల కోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇక అప్పటి నుంచి ఆయన చదువంతా ఉపకార వేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఆయన నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన రాధాకృష్ణన్ 20 ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. ఆయన పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. ఆయన రోజులో 12 గంటల పాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవారు. రాధాకృష్ణన్ మైసూరు విశ్వవిద్యాలయం, కోల్కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా పదవులు చేపట్టడమే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతిగా పనిచేశారు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు. ఆయన రాసిన ఇండియన్ ఫిలాసఫీ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. ఆయన మైసూరు నుంచి కోల్కతాకు ప్రొఫెసర్గా వెళ్ళేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులు లాక్కెళ్ళి వెళ్లారట.